సో మనం గ్రౌండ్ ట్రూతింగ్ డేటా అనేది ప్రొఫార్మా 6లో ఎలా ఎంట్రీ చేస్తాం అనేది చెప్తాను. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ మనము webland2.ap.go.in/POLR6-login అని చెప్పి పైన ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నట్టు దీన్ని మనం ఎంటర్ అవుతాం. ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనము ఏమంటే విఎస్ లాగిన్తో మనం ఇప్పుడు లాగిన్ అవుతాం. ఇప్పుడు మన విఎస్ లాగిన్ ఏమని ఉంటుందంటే VS10340 అని అంటే మాకు అలా వచ్చింది. మీకు మీ యొక్క రెస్పెక్టివ్ విఎస్ లాగిన్తో మీరు పాస్వర్డ్ కొట్టి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఇప్పుడు మనకి డెస్క్టాప్ నుంచి చూపిస్తున్నటువంటి రెండు ఆప్షన్లు వస్తాయన్నమాట, గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్, గ్రౌండ్ ట్రూతింగ్ రిపోర్ట్స్ అని. మనం గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ప్రాసెస్లోకి వెళ్తున్నట్టే ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రం ఉంది, కోరిలేషన్ ఆఫ్ స్పేషియల్ డేటా అని. దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తున్నట్లయితే వెంటనే మనకి అక్కడ డిస్ట్రిక్ట్ మండల్ అనేది ముందుగానే ఉంటుంది అనమాట, దాన్ని మనం ఏం చేంజ్ చేయలేము. తర్వాత ఆ మండల్లో వచ్చినటువంటి విలేజ్, మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చిత్తూరు డిస్టిక్ నిమ్మనపల్లి మండలంలో చౌకులవారిపల్లి అని ఒక విలేజ్ అనమాట. సో చౌకులవారిపల్లి అనే దాన్ని సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టాలి. ఇలా గెట్ డీటెయిల్స్ అనేది చేస్తున్నట్టే వెంటనే మనకి ఇలా ఇక్కడ సర్వే నెంబర్స్ రేంజ్ అనేది ఉంటుంది, అంటే 1 to 1 ఉంది కాబట్టి 1 to 2 అనే సర్వే నెంబర్స్ యొక్క రేంజ్కి ఇలా వస్తుంది. మనము ముందుగా ఇది మనం POLR చేసి ఉంటాం కదండి, సేమ్ అలానే సర్వే నెంబర్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ డేటా వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ కార్డ్ నుండి ఇక్కడ ఖాతా నెంబర్ అనే ఒక కాలం వరకు ముందుగానే ఫిల్ అయ్యి వస్తాయి. ఈ పక్కన మేము ఫిల్ చేసిండేది అనమాట, ఇప్పుడు సైడ్ చంతా నెంబర్, ఎల్పిఎం నెంబర్ అవంతా మనం ఇప్పుడు ఫిల్ చేయాల్సిందేటివి. ముందుగా ఈ ఖాతా నెంబర్ అనే ఒక కాలం వరకు మనకి ఫిల్ అయ్యి వస్తాయి. ఇక్కడ సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ అని వచ్చిన దగ్గర ఇక్కడ మనకి అడంగల్ నొటేషన్స్ ఉంటాయి. ఈ అడంగల్ నొటేషన్స్కి వాళ్ళు వెబ్ల్యాండ్ నేచరు, తర్వాత క్లాసిఫికేషను, పట్టాదారు నేము, తర్వాత ఎక్స్టెంట్ అన్ని దీంట్లో ఇక్కడ ఫిల్ అయి ఉంటాయి. మనం నెక్స్ట్ చేయాల్సిండేది ఏమంటే మనకు సేమ్ ఇక్కడ ఏదైతే అడంగల్ నొటేషన్ ఉందో సేమ్ దాన్ని ఇక్కడ నేను కర్సర్ పెట్టిన ప్లేస్లో మనము నోషనల్ సబ్ డివిజన్ నెంబర్ అనేది ఈ కాలంలో మనం ఫిల్ చేస్తాం. దాని తర్వాత మనం అదే అడంగల్ ఎంట్రీకి మనము చెల్తా నెంబర్ ఏమి ఇచ్చిందాం, తర్వాత ఫైనల్గా మనం ఎల్పిఎం నెంబర్ ఎంత ఇచ్చాం, ఆ ఎల్పిఎం ఎక్స్టెంట్ ఎంత ఇచ్చాం అనేది దీంట్లో ఫిల్ చేస్తాం. తర్వాత రిమార్క్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది 1/1 ఏమంటే మాకు వాగ్ అనమాట, అప్పుడు యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ సర్వే నెంబర్ 1 ఈజ్ వాగు అని పెట్టాం ఇలా రిమార్క్స్. కాకపోతే ఇలా కాకుండా కొన్నిసార్లు రిమార్క్స్ అనేవి ఉంటాయి, జాయింట్ పట్టాదారు అలా మీరు పెట్టింటారు, అంటే మీన్ జాయింట్ నెంబర్ లాగా ఈ యొక్క ఎల్పిఎం నెంబర్ ఎలా తీసుకున్నా కూడా దాన్ని మొత్తం జాయింట్లోనే పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ రిమార్క్స్లో మనం మెన్షన్ చేస్తామన్నమాట. అలా మెన్షన్ చేసి అక్కడ పైన కార్నర్లో సేవ్, రివర్ట్, యాడ్ అని మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సేవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సేవ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఫిల్ చేసినటువంటి ఈ డేటా మొత్తాన్ని మనము క్లియర్ చేసేయాలి, ఐ మీన్ ఆ రోలో ఉన్నటువంటి డేటాను క్లియర్ చేయాలనుకుంటే రివర్ట్ అని ఒక ఆప్షన్ కొడతాం, లేదంటే తర్వాత యాడ్ అనేది కొడతాం. యాడ్ అనేది చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తే ఇదే అడంగల్ ఎంట్రీకి ఇదే నెంబర్ ఇదే ఎక్స్టెంట్లో మనం 2 ఎల్పిఎంలు ఇచ్చిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏమంటే యాడ్ ఆప్షన్ కొట్టామనుకోండి, సేమ్ అదే రో ఇంకోటి వస్తుంది, బట్ ఇక్కడ ఫిల్ చేసే దగ్గర మాత్రము మనం కొత్తగా అదే అడంగల్ నెంబర్ అంటే చల్తా నెంబరు, తర్వాత ఎల్పిఎం నెంబరు, ఎల్పిఎం ఎక్స్టెంట్ అనేది మనం కొత్తగా ఇస్తాం ఒకవేళ యాడ్ అనే ఆప్షన్ కొడితే. అలా ఈ రేంజ్లో 1 to 2 అనే రేంజ్లో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మనం ఫిల్ చేసేస్తాం. ఫిల్ చేసిన తర్వాత మనకి కింద ఇక్కడ ఆప్షన్ ఉంది, అన్ని సర్వే నెంబర్స్ అయిపోయినాక మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది అనమాట. ఈ ఆప్షన్ అనే దగ్గర ఏమంటే ఫైల్ అప్లోడ్, చూస్ ఫైల్. ఇప్పుడు మనకి ఫామ్ 29-30 అనేది ఉంటుంది, ఆ రెండిట్లో ఏదన్నా ఒకటి మీరు సైన్ పెట్టి ఈ సైన్ చేసినటువంటి ఆ కాపీని మనం మీరు ఫైల్ అప్లోడ్ చేసి కామన్ రిమార్క్స్ ఏదైనా మీరు కామన్గా ఏదన్నా ఉంటే ఆ రిమార్క్స్ మీరు పెట్టి ఇక్కడ యాక్షన్ అనేది ఉంది. యాక్షన్ అనే దాని దగ్గర ఫైనల్ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఫైనల్ సబ్మిట్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ అని పెట్టారనుకోండి మీ లాగిన్ నుండి విఆర్ఓ లాగిన్కి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు అనుకుంటాం మనం ఒకవేళ కొత్తగా ఎంట్రీ చేయాలి ఈ అడంగల ఎంట్రీ, అంటే ఐ మీన్ సేల్స్ జరిగింటుంది, సేల్ జరిగినప్పుడు ఈ అడంగల ఎంట్రీలో ఇక్కడ వీళ్ళ పేర్లు వచ్చింటాయి, అదే పేరుని
ఇక్కడ యాడ్ చేసామంటే అదే పేరుతోనే వస్తుంది. మనకు అలా కాకుండా నేమ్ కూడా చేంజ్ ఎంత రావాలనుకుంటే అది విఆర్ఓ లాగిన్ లో జరుగుతుంది తప్ప మనం ఇక్కడ ఏం చేయలేము దాని గురించి. విఆర్ఓ లాగిన్ లో అది ఒకవేళ మేబీ మ్యూటేషన్ టైప్ లో అట్లా జరుగుతుంది. మన లాగిన్ వరకు ఇలా మనం చేసినటువంటిది అంతా ఈ ఫిల్ చేసేసి, ఈ ఎల్పిఎం నెంబర్ కావచ్చు, సెల్తా నెంబర్ కావచ్చు, ఎక్స్టెంట్లు, రిమార్క్స్ ఫిల్ చేసేసి ఆ రేంజ్ అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత మనం అంటూ 29 లేదా 30 ఒకటి మనం ఫిల్ చేసి సబ్మిట్ కొట్టే మనకి ఈ ప్రొఫార్మా 6 అనేది దాంట్లో మనము రిజర్వ్ డేటా మనకి డౌన్ బ్రూతింగ్ డేటా అప్లోడ్ చేసేసినట్టే అనమాట. ఓకే, థ్యాంక్ యూ.